నమస్తే అందరు బాగున్నారా నేను మా పెరట్లో ఇలా గోంగూరను పెంచానండి ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా అంటే చాలా బాగా ఉంది కలర్ఫుల్గా కళ్ళకు పచ్చగా ఎంత బాగుందో చూసారా నేను ఇవాళ గోంగూర పచ్చడి రోడ్లో నూడుదామని తెంపుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు ఇలా ఇంట్లోనే అన్నీ పెంచుకొని చేసుకుంటూ ఉంటే మనకు వీలైనన్ని కొన్ని కొన్ని చిన్న చిన్నవన్నీ పెంచుకొని చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు తప్పకుండా అందరు కూడా ఇలా పెరట్లోనే అన్నీ పెంచుకోండి మ్యాక్సిమమ్ మనకు వీలైనన్ని సింపుల్గా ఆకుకూరలు పచ్చిమిర్చి టమాటాలు అలా పెంచుకోండి చూసారు కదా ఆంధ్రమాత గోంగూర ఎంత బాగుందో ఫ్రెష్గా నాకు అలా అన్నీ తెంపుకుంటుంటేనే ఎంత హ్యాపీగా అనిపించింది చాలా వచ్చింది మాకు సరిపోతుంది బాగా చూసారు కదా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది మళ్ళీ అలాగే కాళ్ళు పెడితే మళ్ళీ వస్తాయండి లేకపోతే అవి వద్దనుకుంటే మొత్తం లాగేసి మళ్ళీ గింజలు వేసుకుంటే వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా ఎమ్మి ఎమ్మిగా నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశాను ముందుగా గోంగూరను నీళ్ళల్లో బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను నీళ్ళని వంపుకోవాలి తర్వాత ఒక ఐదారు ఎరగడ్డలు తొక్క ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వెలిగించుకొని అందులో చిటికెడు మెంతులు పావు స్పూను జీలకర్ర పావు స్పూను ధనియాలు తర్వాత ఒక గుప్పెడు తొక్కలు తొడిమలు తీసిన ఎండుమిర్చి వేసుకున్నాను అంటే దాదాపుగా ఒక ఏడెనిమిది ఉంటాయి తర్వాత ఒక చిటికెడు నూనె వేసుకొని బాగా వేపుకున్నాను బాగా దోరగా వేగిపోయినాయి చూశారు కదా తర్వాత రోలు శుభ్రం చేసుకొని అందులో రాళ్ళుప్పు వేసుకొని ఈ ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని వేయించినవి పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన పెనంలో అదే పెనంలో గోంగూరను నీళ్ళన్నీ వడగట్టేసి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగుందో గోంగూర మనం ఇప్పుడు రోట్లో వేసుకున్నాం కదా ఈ ఎండుమిర్చి ఉప్పు ఇవన్నీ వాటన్నిటిని బాగా నూన్నగా దంచుకుందాము ఇలా దంచినప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ ఎండుమిరపకాయలు గింజలు బాగా నలిగి ఆ ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా మంచి వాసన అనేది నూరేటప్పుడే మనకు తెలుస్తుంది పచ్చడికి రుచిని పెంచు పెంచుతుంది నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ గోంగూర వేగాక ఆ గోంగూరను కూడా రోట్లో వేసామండి మేము తర్వాత ఈ ఈ ఎర్రగడ్డలు తొక్కలు తీసి పెట్టుకున్నాం కదా వాటిని పెనంలో వేసుకొని ఒక స్పూన్ వేసి వేపుకున్నాము ఈ గోంగూర ఈ ఎండుమిడిచి పొడిలో వేసేసి బాగా దంచుకుంటున్నాం చూసారా ఎంత కొద్దిగా అయిందో కదా నూనెలో వేపుకుంటే గోంగూర చాలా తక్కువైంది కానీ చాలా ఎమ్మీగా ఉండింది చాలా అంటే చాలా బాగుండింది అసలు ఇలా నూరుకోవాలండి అప్పుడే మనకు వంటలు ఎంతో టేస్టీగా కూరలు పచ్చళ్ళు బాగుంటాయి మన పెద్దవాళ్ళు అందుకే అన్నీ రోట్లో నూరు చేసేవాళ్ళు చూసారా ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో అన్నీ ఒక ఒకటి ఒకటి వేసుకొని బాగా దంచుకుందాము మనం కోసైనా వేయించుకొని దంచుకోవచ్చు కానీ దంచేటప్పుడు కోసిన ముక్కలు అంతగా నలగవండి అందుకే ఇలా పెద్ద పెద్ద గడ్డల్ని అలాగే వేపుకొని వేసుకుంటే బాగా ఈ రోట్లో దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు ఈ విధంగా దంచిన ఎరగడ్డలు మరీ నున్నగా దంచకుండా కొంచెము పంట కిందికి పడితే నమిలేలాగా ఉంటే ఆ కరుం కరుం అంటూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇది చట్నీ వేడివేడి అన్నంలోకైనా చల్ల అన్నంలోకైనా చాలా బాగుంటుంది చపాతీలోకి అంతగా బాగోదు రొట్టెలోకి బాగుంటుంది జొన్న రొట్టెలోకి పెరుగన్నంలోకి ఇది కొద్దిగా వేసుకొని నంజుకొని తింటే అద్దిరిపోతుంది దీన్ని రెండు మూడు రోజులు కూడా మనం బయట పెట్టుకున్నా ఏం కాదండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్లు తర్వాత పెట్టుకుందాం పచ్చడికి కొంచెము ఆవాలు కొంచెం జీలకర్ర అన్ని పావు పావు స్పూను చిటికెడు మెంతులు ఒక స్పూను మినప్పప్పు వేసుకున్నాము వేసుకొని మంచి వాసన వచ్చేంతవరకు దోరగా వేపుకొని అందులోనే ఫ్రెష్గా పెట్టుకున్న కరివేపాకును కూడా రెండు రెమ్మలు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మంచి రుచి ఇస్తుంది ఇంగువ వల్ల ఈ పచ్చడికి చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారని అనుకుంటున్నాను ట్రై చేయండి ఈ విధంగా తర్వాత ఒక ఎండు విర్చి కూడా తుంచి వేసుకున్నాము పోపు బాగా వేపుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనం రోడ్లో పచ్చడి అంతా బాగా మెదిగిపోయింది ఈ విధంగా చివరిలో ఒకసారి బాగా కలిపేసి మనము ఈ పచ్చడిని అంతా తీసి వేరే గిన్నెలోకి తోడుకోవాలన్నమాట ఈ పోపు కూడా వేగిపోయింది మనకు రెడీగా ఇందులోకి మనం వేసుకోవాలి నేను అప్పుడు వెల్లుల్లి రెబ్బలు మర్చిపోయాను మళ్ళీ వేసి కొద్దిగా వేపుకున్నాను వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చడికి వేగిన వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఆరోగ్యానికి కూడా మనకి ఎంతో బెనిఫిట్ కదా తర్వాత ఈ పచ్చడి అంతా ఈ విధంగా తోడేసుకున్నా చూశారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఆ ఎర్రగడ్డ పలుకులు కనిపిస్తూ ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో అందరికీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అదే గోంగూర మాత యొక్క పవర్ఫుల్ అదే అనమాట అందరూ ఇష్టంగా తింటారు మన ఆంధ్ర స్పెషల్ కదా గోంగూర చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకుంటే మనకు ఎమ్మీగా ఉండే గోంగూర పచ్చడి రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలోకి ఒక్క పావు స్పూను నెయ్యి వేసుకొని నంజుకొని నంజుకొని తినడానికి ఒక తాలింపో అప్పడాలో ఏదో ఒకటి పెట్టుకొని తింటుంటే అద్దిరిపోయింది చాలా బాగుంది తప్పకుండా చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ